సీఎము ఆయన కొడుకు ఏనాడు మంగళగిరిలో తిరిగినది లేదు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. సమస్యలు ఏ రోజు కూడా పట్టించుకున్నది లేదు. ఆర్కేకి ఓటేస్తే మీ ఆస్తులను కాపాడుతాడు, ఆర్కేకి ఓటేస్తే ఇక్కడ మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు, ఆర్కేకి ఓటేస్తే నా క్యాబినెట్ లో మంత్రిగా ఉంటాడు అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. మరొక విషయం కూడా చెబుతున్నాను, చంద్రబాబు గారి పార్ట్నర్, మరొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పోటీ చేస్తున్న భీమవరం గాజువాకల్లో బాబు గాని బాబు గారి కొడుకు గాని ప్రచారానికి వెళ్లరు. మరో వంక చంద్రబాబు నాయుడు గారి పోటీ చేస్తున్న కుప్పంలో కానీ ఆయన కొడుకు పోటీ చేస్తా ఉన్న మంగళగిరిలో కానీ ఈ రెండు నియోజకవర్గాలలో బాబు గారి పార్ట్నర్ ప్రచారానికి కూడా రారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. వీళ్ళిద్దరివి వేరువేరు పార్టీనా లేక వీళ్ళిద్దరిది ఒకే పార్టీనా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. దుర్యోధనుడు ఏం చేసినా కూడా కౌరవ సభలో కొందరికి గొప్పగానే కనిపిస్తుంది. మనందరికీ కూడా తెలిసిందే దుర్యోధనుడు అనే దుర్యోధనుడు ఏం చేసినా కూడా కౌరవ సభలో కొందరికి గొప్పగానే కనిపించేదట. అధికార మతంతో ఆ దుర్యోధనుడు చేస్తున్న ప్రతి పనిని పొగిడిన వారిని మనమంతా కూడా ఏమంటాం, దుష్ట చతుస్తయము అని చెప్పి మనమంతా కూడా అంటూ ఉంటాం. అలాగే మీ అందరికీ తెలిసిన ఇంకో విషయం, హిట్లర్ చేసిన దుర్మార్గాలన్నింటినీ కప్పిపెట్టి హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోతా ఉన్నా కూడా హిట్లర్ గెలుస్తా ఉన్నారు అని చెప్పి నిజాన్ని దాచిపెట్టి ఆ రోజుల్లో జర్మన్ రేడియోలలో రోజు తప్పుడు వార్తలు ప్రచారం చేసేవాళ్ళు హిట్లర్ గారి ప్రచార మంత్రి గోబెల్స్. దుష్ట చతుర్దయమును చూసిన హిట్లర్ గారి కొలువులో ఉన్న మంత్రి ప్రచార మంత్రి గోబెల్స్ చూసినా కూడా ఈ రెండు పేర్లు వింటుంటే మన రాష్ట్రంలో మీకు ఎవరైనా గుర్తుకొస్తా ఉన్నారా? ఇదే మాదిరిగా ఉండే ఈనాడు గుర్తుకొస్తా ఉందా? ఇదే మాదిరిగా ఉండే ఆంధ్రజ్యోతి గుర్తుకొస్తా ఉందా? ఇదే మాదిరిగా ఉండే TV9 గుర్తుకొస్తా ఉందా? ఇదే మాదిరిగా ఉన్న TV5 గుర్తుకొస్తా ఉందా? ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలకు ఓటమి ఖాయమని ప్రజలు నిర్ణయించుకున్న వేళ కూడా ప్రజలను నమ్మించడానికి మోసం చేస్తూ బాకా ఊదుతున్న ఈ గోబెల్స్ కుట్రలకు దయచేసి ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. 10 ఎల్లో మీడియా ఛానళ్లు మైకులు పట్టుకుని ప్రచారం చేసినంత మాత్రాన బాబు చేసిన మోసాలు, బాబు చేసిన వంచనలు అవన్నీ కూడా మంచి పనులు అయిపోతాయా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో. చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ అర్బన్ ప్రాంతంలో ప్రజలకు ఇవ్వాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల పాలనలో రైతులను దగా చేసింది ఎవరు? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి దగా చేసింది ఎవరు అని, రుణాలు మాఫీ చేస్తాను అని పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను దగా చేసింది ఎవరు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను.
చివరికి చదువుకున్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ప్రతి పిల్లాడికి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను అని, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తాను అని, అక్షరాల ప్రతి ఇంటికి ఈ 60 నెలల కాలంలో 120,000 రూపాయలు ప్రతి ఇంటికి దగా చేసింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదాను 2014లోనే అధికారంలోకి రాగానే అమలు కాకుండా వదిలేసింది ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మార్చి 2, 2014 అప్పుడే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అప్పుడే కేబినెట్కు నిర్ణయం తీసుకుని ప్లానింగ్ కమిషన్కు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ అప్పట్లో ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి కేబినెట్. ఆ ప్లానింగ్ కమిషన్ 31 డిసెంబర్ 2014 దాకా అమల్లోనే ఉంది. అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ మాసంలో ఈయన ముఖ్యమంత్రి అయి డిసెంబర్ దాకా ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉన్నా కూడా కనీసం ఆ ప్లానింగ్ కమిషన్కు ఒక్క లేఖ కూడా రాయలేదు. ప్లానింగ్ కమిషన్ కనీసం ఒక్కసారి కూడా కలవకుండా రాష్ట్ర ప్రయోజనాలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. సెప్టెంబర్ 8, 2016 మీ అందరికీ బాగా గుర్తుండుంటుంది. అర్ధరాత్రి పూట హోదా వద్దు, ప్యాకేజీ కాపాలని కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. లేని ప్యాకేజీ ఉన్నట్టుగా అసెంబ్లీలో 2 సార్లు, కౌన్సిల్లో 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు చేసింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు, కేవలం ఏటా 3,500 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని కేంద్రానికి లేఖ రాసింది ఎవరు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. జనవరి 27, 2017లో ప్యాకేజీ ఇచ్చిన 4 నెలల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసినంతగా ఏ రాష్ట్రానికి చెయ్యలేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని పొగిడింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కృష్ణపట్నం యాజమాన్యానికి లొంగిపోయి వాళ్ళ లంచాలు తింటూ వాళ్ళతో దుగ్గరాజుపట్నం ఓడరేమో వద్దు అని చెప్పి లేఖ రాసింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఓటుకు నోట్లు కేసులో పట్టుబడి 10 సంవత్సరాలు హక్కును హైదరాబాద్ మీద మనకుంటే ఆ హైదరాబాదును వదిలేసి పారిపోయింది ఈ బాబు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ పడ్డాను అని చెప్పి ఇటీవలే ప్రకటించింది ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? కట్టకముందే రాజధాని భూముల్ని స్విస్ ఛాలెంజ్ అంటూ సింగపూర్ కంపెనీలకు తాను సింగపూర్ కంపెనీలతో రహస్య ఒప్పందం పెట్టుకుని 1,700 ఎకరాల భూముల్ని రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు వేసి అమ్ముకునేందుకు దారాదత్తం చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఆత్మగౌరవం అంటూ మాట్లాడే ఎల్లో మీడియా మన భూముల్ని స్కామ్ చేసి వేరే దేశం వారికి అమ్మేస్తా ఉంటే ఈ దుర్మార్గం మీద ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను మీ అందరి తరఫున. ల్యాండ్ పూలింగ్
ల్యాండ్ పూలింగ్ ఇవ్వనందుకు ఏకంగా పొలాలను తగలబెట్టించింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్ణయానికి ముందే తన వారితో వేల ఎకరాలను భూమిని కొనిపించి ఇక్కడ వారి దృష్టిని విజయవాడ ఇటు కాదు విజయవాడకు అటువైపున రాజధాని వస్తా ఉంది అని చెప్పి మభ్యపెట్టి వేరే ప్రదేశాలలో రాజధాని వస్తా ఉంది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆ తర్వాత తాను తన బినామీలు ఇక్కడ భూములు కొనుక్కున్న తర్వాత రాజధానిని ప్రకటించింది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. చివరిగా నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను, జగన్ కట్టుకున్న ఇల్లు ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్పేదేమిటి, అదిగో తాడేపల్లిలో కనిపిస్తుంది జగన్ కట్టుకున్న ఇల్లు అని ఎవరైనా చెబుతారు. కానీ అదే చంద్రబాబు కట్టుకున్న ఇల్లు ఎక్కడా అని అడిగితే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి ఎవరైనా చెబుతారు. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ అద్దె ఇంటిలో ఉన్నది ఎవరు, రాష్ట్రంలో సొంత ఇంటిలో ఉంటున్నది ఎవరు అని చెప్పి ఇక వేరే చెప్పాల్సిన పని లేదు. మీ అందరితో నేను కోరేది ఒకటి, ఈ 5 సంవత్సరాలు ఈ మోసాలు చూశారు, ఈ అబద్ధాలు చూశారు, ఇక ఈ మోసాలకు క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో అంటే ఎన్నిక రోజు వచ్చేసరికి క్లైమాక్స్ వస్తుంది. ఎన్నిక రోజు వచ్చేసరికి మీ అందరి ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రలోభాలు పెట్టేందుకు ఓటుకు 10,000 రూపాయలు ఇక్కడ ఇస్తా ఉన్నారు అని నాకు వినిపిస్తా ఉంది. మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 1,000,000 రూపాయలు డబ్బులిచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా కూడా మీరంతా కూడా నేను కోరేది ఒకటి, ఒక్కసారి మీరంతా కూడా మీ ప్రతి వార్డులోకి వెళ్ళండి, ప్రతి గ్రామంలోకి వెళ్ళండి, వెళ్ళియా ప్రతి అక్కకు చెప్పండి, వెళ్ళియా ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, వెళ్ళియా ప్రతి అవ్వకు చెప్పండి, వెళ్ళియా ప్రతి తాతకు చెప్పండి, వెళ్ళియా ప్రతి అన్నకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఇచ్చే 10,000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం, 2 రోజులు ఉపయోగపడదామక్క. ఆ తర్వాత మన పిల్లలను మనం కేవలం బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తాడక్క అనే ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి అడగండి, చెప్పండి, ఆ రైతన్నలకు చెప్పండి, అన్న రైతన్న జగనన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఆ ప్రతి అవ్వను అడగండి, వెళ్ళినప్పుడు ఆ ప్రతి తాతను అడగండి, అవ్వా ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి అవ్వా, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది 2 నెలల కిందట పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అన్నా అంటుంది, లేకపోతే 2 నెలల కిందట పెన్షన్ 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని చెప్పి ఇలా వేలెత్తి మీకు చూపిస్తుంది. అలా వేలెత్తి మీకు చూపించినప్పుడు ఆ అవ్వను కానీ ఆ తాతను కానీ మీరు ఒకే ఒక్క విషయం అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 2 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి.
మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000 పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం గ్రామానికి 10 ఇళ్ళు కట్టలేని పరిస్థితి. ఏదైనా టౌన్లలో ఇళ్ళు కడితే ప్రతి పేదవాడి దగ్గర నుంచి కూడా స్కామ్ చేసి లంచాలు పుచ్చుకొని పేదవాడిని అప్పులు పాలు చేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి పేదవాడికి ఇళ్ళు కట్టించిన పరిస్థితులు చూశాం, ఉచితంగా ఇల్లులు ఇచ్చిన పరిస్థితులు చూశాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అనంటే, ఉచితంగా రావాలి అనంటే అది మళ్ళీ ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అన్నకు చెప్పండి. చేనేతలు ఎక్కువ, ఇదే మంగళగిరి నియోజకవర్గంలోనే చేనేతలు ఎక్కువ. ప్రతి చేనేత కార్మికుడికి నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఎన్నికలప్పుడు ఆయన చేనేతలకు ఏమేమి చేస్తాడు అని ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికలో చెప్పాడు. ఆ ఎన్నికల ప్రణాళికలో ఆయన చెప్పింది, చేనేత రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆ ఎన్నికల ప్రణాళికలో ఆయన చెప్పింది, చేనేతలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాను అని అన్నాడు. ఆ ఎన్నికల ప్రణాళికలో ఆయన చెప్పింది, ప్రతి చేనేత కుటుంబానికి ఇల్లు కట్టిస్తాను, షెడ్డు కట్టిస్తాను అని చెప్పి అన్నాడు. ప్రతి చేనేత కుటుంబానికి సబ్సిడీ కింద 1000 రూపాయలు ఇస్తాను అని కూడా చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, వీటిలో కనీసం ఒకటైనా కూడా పూర్తిగా చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరికీ కూడా. మీ అందరికీ నేను ఇవాళ కోరేది ఒక్కటే, ఈ మోసపూరిత పాలనకు చరమగీతం పట్టండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను, చేనేత బతుకులను నేను మారుస్తాను అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. ప్రతి చేనేత కుటుంబానికి నేను మాటిస్తా ఉన్నాను. ప్రతి చేనేత కుటుంబానికి నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశము మీ ప్రతి గడపకు తీసుకొని రావడమే కాకుండా ఆ ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. ఆ డబ్బుల కోసం మీరెవ్వరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, ఆ డబ్బుల కోసం మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. నేరుగా గ్రామ సెక్రటేరియట్ వస్తుంది, వార్డు సెక్రటేరియట్ వస్తుంది, మీ వార్డులోకే వస్తుంది. గ్రామ వాలంటీర్లు వస్తారు, ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్లు పెడతాం. ఆ వాలంటీర్ వచ్చి మీ తలుపులు కొట్టి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిపోతాడు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అప్పట్లో నాన్నగారికి అవకాశం ఇచ్చారు, ఒక్కసారి 2004లో నాన్నగారికి అవకాశం ఇస్తే ఆ తర్వాత ఆ 5 సంవత్సరాల 3 నెలల పరిపాలన తర్వాత ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని అంటే ఇలా గుండెను చూపించి మా గుండెల్లో తాను బతికే ఉన్నాడు అన్న పాలనిచ్చాడు. ఒక్కసారి మీ బిడ్డకు అవకాశం ఇవ్వండి, నాన్నగారికన్నా గొప్ప పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పినది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగిన తర్వాత ప్రజలను ఆ తర్వాత రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ లేకి విశ్వసనీయత వస్తుంది, అప్పుడే ఈ వ్యవస్థ లేకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ వ్యవస్థ లేకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు. నా సోదరుడు ఆర్కే నా పక్కనే నిల్చుని ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఆర్కేపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఇదే చేనేతలకు నేను ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే గుంటూరు జిల్లా నుంచి ఇవ్వబోయే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇక్కడ నుంచి చేనేతలకే ఇస్తానని చెప్పి కూడా ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా మీ అందరికీ.
ఖచ్చితంగా ఇది కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. అదే మాదిరిగా నిలిచిన ఉన్నాడు యువకుడు, ఉత్సాహవంతుడు, మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలిచిట్టా ఉన్నాడు. నీ చల్లని దీవెనలు, నీ చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా నీ అందరికీ చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి గుర్తును చూపిస్తా, దయవంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, అన్న ఫ్యాన్ గుర్తన్నా, అక్క ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తు తాత, ఫ్యాన్ గుర్తమ్మా, అవ్వా ఫ్యాన్ గుర్తవ్వా, ముగ్గురు అవ్వలే ఫ్యాన్ గుర్తావా, అన్నా ఫ్యాన్ గుర్తన్నా, ఫ్యాన్ గుర్తమ్మా, అన్నా ఫ్యాన్ గుర్తన్నా, అక్క ఫ్యాన్ గుర్తక్క, అన్నా ఫ్యాన్ గుర్తన్నా, అన్నా ఫ్యాన్ గుర్తన్నా, అక్క మేనది అక్కను ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తక్క, అన్నా ఫ్యాన్ గుర్తమ్మా, ఎండను ఘైతం పట్టించుకోకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపినందుకు పేరు పేరున మరొక్కసారి మీ అందరితో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.